హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి చర్చించుకుందాం. ఫార్మా న్యూస్ అంటే అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మనము ఫార్మా జాబ్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంది నా కమెంట్ బాక్స్లో ఫార్మా డీకి సంబంధించినటువంటి జాబ్స్ లేవా లేవా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పచ్చు. అండ్ ఈ జాబ్స్కి అటు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా అరుదుగా ముందుగా ఫార్మకో విజిలెన్స్లో అడుగుతున్నారని చెప్పచ్చు. సో మీరు సరిగ్గా గమనించినట్లయితే ఫార్మకో విజిలెన్స్ జాబ్సే తక్కువగా పడుతుంటాయి, అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ కంటే మరీ తక్కువగా ఉంటాయి. అందులోనూ ఫార్మ్ డీ వల్లంటే చాలా అరుదుగా అడుగుతుంటారు. సో ప్రతి ఒక్క ఫార్మ్ డీ క్యాండిడేట్ ఈ ఇంటర్వ్యూస్ ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కంపెనీస్ ఏంటి అని అంతేకాకుండా ఒక ఫార్మకో విజిలెన్స్ ఏ కాకుండా రెగ్యులేటరీ అఫైర్స్ లో కూడా అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇద్దరికి అడగడం జరుగుతుంది. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు, వాళ్ళకి కావాల్సింది ఫ్రెషర్సా లేదంటే ఎక్స్పీరియన్సా, అనే విధంగా వాళ్ళు ఎక్కడ జరుపుతున్నారు ఈ ఇంటర్వ్యూస్ అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఇలాంటి జాబ్స్ మన ఛానల్లో ఇలానే కొనసాగుతూ ఉంటాయి. ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఫార్మకో విజిలెన్స్ కావాల్సినటువంటి ఫ్రెషర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. సో అడాప్టిస్ ఫార్మా కంపెనీ వాళ్ళు ఈ జాబ్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ జాబ్స్ కోసం వెళ్ళాలంటే డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా సివీ సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను పంపించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు రెజ్యూమ్ ను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఫార్మకో విజిలెన్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి అటు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏ డెసిగ్నేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ముందుగా పీవీ ట్రైనింగ్ కోసం అడుగుతున్నారు, అది కూడా కేస్ ప్రాసెసింగ్ కోసం అని చెప్పొచ్చు. అండ్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అండ్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎం ఫార్మా మరియు ఫార్మ్ డీ చేసిన వాళ్ళు ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 1 ఇయర్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా కేస్ ప్రాసెసింగ్ లో ఎవరికైతే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీవీ ట్రైనింగ్ కోసం అడుగుతున్నారు, అది కూడా లిటరేచర్ లో అడగడం జరుగుతుంది. ఓన్లీ 1 వేకెన్సీ ఉందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఎం ఫార్మా మరియు ఫార్మ్ డీ చేసిన వాళ్ళు ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆ 1 ఇయర్ కూడా ఎక్స్పీరియన్స్ దేని మీద ఉండాలి అన్న విషయం చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్ ప్రిఫర్డ్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు అగ్రిగేట్ రిపోర్ట్స్ కోసం అడుగుతున్నారు, అది కూడా సేమ్ పీవీ ట్రైనింగ్ అనే డిజిగ్నేషన్ కోసం. ఓన్లీ 1 వేకెన్సీ ఉందని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, అది కూడా అగ్రిగేట్ రిపోర్ట్స్ లో ఎవరికైతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎం ఫార్మసీ వాళ్ళు వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం ఫార్మ్ డీ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ మెడికల్ ఇన్ఫర్మేషన్ కాల్ సెంటర్ కోసం అడుగుతున్నారు, పీవీ ట్రైనింగ్ జాబ్ అని చెప్పొచ్చు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఎం ఫార్మా మరియు ఫార్మ్ డీ క్యాండిడేట్స్ ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం 1 ఇయర్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది, ఎందుకంటే కాల్ సెంటర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫార్మకో విజిలెన్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫార్మ్ డీ వాళ్ళకి చాలా అంటే చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. సో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మీరు మిస్ కాకూడదు. ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీస్ ని వినియోగించుకోవాలి. ఇప్పుడు రెజ్యూమ్ సెండ్ చేయాల్సినటువంటి మెయిల్ ఐడి వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, అది వచ్చేసి info@adaptisls.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఫస్ట్ మీ రెజ్యూమ్ ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిల్ ఐడికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి పూణే, ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. అండ్ చాలా మంది అడుగుతుంటారు ఏపీ తెలంగాణలో ఉంటే చెప్పండి అని అడుగుతుంటారు. సో జాబ్స్ ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళాలి, కానీ మన దగ్గరికి జాబ్స్ రావు. ఈ యొక్క చిన్న లాజిక్ ని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లీస్ట్ అదర్ స్టేట్స్ లో 1 or 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తో మన స్టేట్ కు వచ్చామంటే మీ ప్యాకేజ్ కూడా డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ప్రతి ఒక్కరూ ఈ లాజిక్ ని అర్థం చేసుకుని ఈ ఇంటర్వ్యూస్ ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఫార్మకో విజిలెన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనం అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే
ఇది వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఎస్వి హెల్త్ కేర్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెగ్యులేటరీ అఫైర్స్ ఆఫీసర్స్ కోసం అడగడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి అహ్మదాబాద్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. సో ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంటుంది, జాబ్స్ అనేవి మన దగ్గరికి రావు, మనమే జాబ్స్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ లాజిక్ మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్సి, ఎంఎస్సి, బిఫార్మా మరియు ఎంఫార్మా క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫార్మ్ డి వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైమ్ 1 ఇయర్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా పూర్తిగా సివి సెలెక్షన్ చెప్పొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఎలాంటి టైం కానీ డేట్ కానీ వెనుక కానీ మెన్షన్ చేయలేదు, పూర్తిగా సివి సెలెక్షన్ చెప్పొచ్చు. సో సివి సెలెక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే info@svhealthcare.in అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఫస్ట్ మీ రెజ్యూమ్ ని ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రెజ్యూమ్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది రెగ్యులేటరీ అఫైర్స్ కు సంబంధించినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు హైదరాబాద్ లో కానీ ఇటు వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోస్ ని షేర్ చేయండి. అండ్ ఫార్మకో విజిలెన్స్ మరియు రెగ్యులేటరీ అఫైర్స్ జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా లభిస్తుంటాయి. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. సో వన్స్ మీరు ఇది మిస్ అయ్యారంటే మళ్ళీ 1 ఇయర్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దు. సో ఇలాంటి ప్రతి ఒక్క రేర్ జాబ్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఇలానే ఎవ్రీ డే ఒక వీడియో మన ఛానల్లో ఉండనే ఉంటుంది. సో నోటిఫికేషన్స్ రాకపోయినా, అంటే యూట్యూబ్ మనకు నోటిఫికేషన్స్ పంపించకపోయినా ఒకసారి మన ఛానల్ డాష్ బోర్డ్కి వచ్చి వీడియో అప్లోడ్ అయిందా లేదా చెక్ చేయండి. మాక్సిమం ఈవినింగ్ 7-8 లోపు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి 7-8 మధ్యలో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఛానల్లో మన వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది, అది మీరు గుర్తించాల్సి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్స్ చాలా అరుదుగా వస్తుంటాయి, ముఖ్యంగా ఫార్మకో విజిలెన్స్, రెగ్యులేటరీ అఫైర్స్ జాబ్స్. సో వచ్చినప్పుడే మనము గ్రాప్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ ఫార్మకో విజిలెన్స్ గురించి, అట్ ద సేమ్ టైం రెగ్యులేటరీ అఫైర్స్ గురించి ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్న విషయాన్ని మీరు నా ద్వారా డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా నా గైడెన్స్ తాలకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.